హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఫైనల్గా నేనైతే యమదీపం అనేది పెట్టేశానమాట. నాకు దివాళికి యమదీపం పెట్టడానికి కుదరలేదు కాబట్టి కార్తీక మాసంలో ఏదో ఒక రోజు పెట్టొచ్చు అన్నారు. సో అందుకనేసి నేను కార్తీక మాసంలో యమదీపం అనేది పెట్టేశాను. సో యమదీపం పెట్టిన రోజు కొన్ని పిక్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో యమదీపం దివాళీ రోజు పెట్టడానికి నాకు కొంచెం ఇయర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ రోజు చలి బాగా ఎక్కువ ఉంది మా సైడు. అందువల్ల మా హస్బెండ్ ఇంత చలిగా ఉంది, నైట్ టైం నువ్వు హెడ్ బాత్ చేయొద్దు అని అనేసి చెప్పడంతో ఆ రోజు ఆగిపోయాను. సో తర్వాత ఇంకా ధనత్రయోదశి రోజు పెట్టాలి అంటారు కదా, సో నాకు ధనత్రయోదశి రోజు కుదరలేదు కాబట్టి ఇప్పుడు పెట్టానమాట. సో కార్తీక మాసంలో నేను పెట్టింది నవంబర్ 5 శనివారం. సో ఆ రోజు కూడా త్రయోదశి ఉంది, అంటే ధనత్రయోదశి కాబట్టి నేను త్రయోదశి బేస్ చేసుకొని ఆ రోజు యమదీపం అనేది పెట్టడం జరిగింది. సో ముందుగా అయితే దేవుడి గది శుభ్రం చేసేసుకొని దేవుళ్ళకి మంచిగా పూలన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ కలర్స్ ఆఫ్ పూలైతే తీసుకోవడం జరిగింది. సో ఆ ఒక్కొక్క దేవునికి 4 కలర్స్ వచ్చే విధంగా 4 కలర్స్ ఫ్లవర్స్ అయితే పెట్టాను. సో ముందుగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. చాలా ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ లేట్ అయిపోయింది. ఓకే, లేట్ అయినా పర్లేదు, 7 లోపు పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. సో ముందు రోజు సాయంత్రం నేను దేవుడి సామాన్ అంతా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని ఇప్పుడైతే నేను దేవుని సామాన్కి కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం ముందు రోజే క్లీన్ చేసుకుంటే మనకి పూజ రోజుకి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ముందు రోజు క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే మన పూజ సామాన్ ఏదైతే ఉందో ఆ పూజ సామాన్ని నీట్గా గంధము అలాగే కుంకుమతో నీట్గా పెట్టేసుకుందాము. సో ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి మనం నూనె అవన్నీ అందుబాటులో ఉండే విధంగా మొత్తం దగ్గర పెట్టేసుకున్నానమాట. ఇప్పుడైతే రాగి చెంబుకి స్వస్తి గుర్తు ఒకవైపు అలాగే ఓం గుర్తు ఒకవైపు వేసుకోవాలి. సో స్వస్తి గుర్తు నాకు కెమెరాలో కాబట్టి రివర్స్లో కనిపిస్తుంది. సో మళ్ళీ ఎవరైనా అడుగుతారేమో రివర్స్లో పెట్టారేంటి అని. అలా ఏం లేదండి, కెమెరాలో కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. సో మొత్తానికైతే కలశం కూడా, సారీ రాగి చెంబు కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానమాట యమదీపం పెట్టినప్పుడు అక్కడ పెట్టాలి కాబట్టి. సో ఇవన్నీ నేను ఎలా తెలుసుకున్నాను అంటే ఆర్కే తెలుగు వ్లాగ్స్ ఆక చాలా బాగా చెప్తుంది. సో ఆకవి ప్రతి వీడియో చూస్తూ, పూజకి సంబంధించినవి ప్రతి వీడియో చూస్తూ అక్కని ఫాలో అవుతాను. నాకు అక్క చేసేవి నాకు చాలా బాగా అర్థమవుతాయి. సో అందువల్ల నేను తననే ఫాలో అయ్యి ఈజీగా ఇలా పూజ చేసేసుకుంటానమాట. సో నేను ఇంకా కలశానికి స్వస్తి గుర్తుకైతే మొత్తం బొట్లు అయితే పెట్టేశాను. అందరు అలా పెడతారో లేదో నాకైతే తెలియదు. నేనైతే లైన్స్ అన్నిటికీ నేను అక్కడ ఎక్కడెక్కడ ఎండ్ అలా వస్తుందో వాటి చివరిలో అలాగే మధ్యలో అన్ని చోట్ల పెట్టేసుకున్నాను అనమాట. సో కలశం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం యమదీపం పెట్టుకోవడానికి మనకు ఒక మట్టి పాత్ర కావాలి కాబట్టి కొత్తదండి ఇది, నేను కొత్తది కొనుక్కొచ్చానమాట. కొనుక్కొచ్చేసి ముందు రోజు ఒక డే అంతా వాటర్లో నానబెట్టేశాను. ఎందుకంటే మట్టి కదా, సో వాటర్ అంతా లాగేసుకుంటేనే అది మనకి గట్టి పడుతుంది. మనం ఆయిల్ వేసినా అలా వేసినా కానీ పోదనమాట. సో ఇదేంటి అంటే మనం సాల్ట్ వేస్తాం కాబట్టి ఏమి కాదు, కానీ మట్టి పాత్రలు అనేవి వాటర్లో పెడితే ఆయిల్ లాగేసుకోకుండా ఉంటుందన్నమాట.
సో ఇది వచ్చేసి దీపం పెట్టడానికి. సో మనం ఎమదీపం పెడుతున్నాం కాబట్టి 4 మాత్రమే, 4 బొట్లు మాత్రమే పెడుతున్నాను. మామూలుగా అయితే మనం 5 పెడతాము, సో ఎమదీపం కాబట్టి 4 బొట్లు మాత్రమే పెడుతున్నాను. సో ఇది వచ్చేసి నేను ధూపం వేసుకునేదన్నమాట, నాకు దేవుడి దగ్గర ధూపం వేయడానికి. నేను అదైతే క్యారీ అంటే పట్టుకొని ఇల్లు మొత్తం ధూపం వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేసి నేను అలా సెట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ముందుగా దేవుని దగ్గర అయితే పూజ చేసేసుకుందాము. మనం ముందు ఏదైనా కానీ అంటే ఎలాంటి పూజ చేసినా కానీ మనం ముందు దేవుడి దగ్గర మన పూజ గదిలో దీపం వెలిగాకే చేస్తాం కాబట్టి ముందుగా అయితే నేను దేవుడి గదిలో దీపం అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు మన చేతికి రైట్ సైడ్ ఉన్న దీపంనే ముందు వెలిగించాలి అంటారు. సో నేను అదే ఫాలో అవుతాను. నా చేతికి అంటే నా కుడి చేతికి ఏదైతే రైట్ సైడ్ ఉంటుందో ఆ దీపాన్ని ముందుగా వెలిగించుకుంటాను. నేనైతే అగరబత్తులతో వెలిగిస్తున్నాను, కొంతమంది ఏకహారతితో కూడా వెలిగిస్తారు. సో ఏకహారతితో అయినా వెలిగించవచ్చు, అగరబత్తులతోనైనా వెలిగించవచ్చు. డైరెక్ట్గా అగ్గిపెట్టితో వెలిగించకూడదు కాబట్టి నేను అగరబత్తులతో వెలిగిస్తున్నాను అన్నమాట. సో ఇక్కడైతే దీపం అనేది వెలిగించుకున్నాను. సో ఇది అయిపోయిన వెంటనే ఇంకా బయట ఎమ్మదీపం పెట్టడానికి క్లీన్ చేసుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ క్లీన్ చేశాను, పసుపు అవి పూసుకోవాలి. సో అందుకని పసుపు అవన్నీ రాసిన తర్వాత ఎమ్మదీపం అనేది పెట్టాలి కాబట్టి ఆ ప్రాసెస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే దేవుని దగ్గర పూజ అనేది కంప్లీట్ చేశాను. చూసారా లైట్ ఆపేసినా కానీ ఎంత చక్కగా కనిపిస్తుందో. లైట్ ఆపేస్తేనే మనకి దేవుడు ముందు మనం పెట్టిన దీపం ఎంత వెలుగు వెలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో అందుకనేసి నేను లైట్స్ ఆపేసాను. ఇప్పుడైతే ధూపం వేస్తున్నాను. ఈ ధూప్ స్టిక్స్ మాత్రం, ఈ సాంబ్రాణి కప్స్ చాలా ఇబ్బంది అనిపించింది, కొత్తగా కనిపించాయి. ఒకసారి ట్రై చేద్దాము స్మెల్ ఎలా వస్తుంది అనేది తీసుకున్నాను. బట్ ఇవి అన్ని అన్ని సాంబ్రాణి కప్స్ లాగా కాదు. ఈ కప్పుని ముందు మనం కాల్చాలి. కాల్చినప్పుడు అది రెడ్గా అవుతుంది. రెడ్గా అయిన తర్వాత మనకి నేను చూపించాను కదా స్టార్ కలర్లో వైట్ కలర్ ముద్దలాగా ఉంది, కర్పూరం ముద్దలాగా. సో అది తీసుకొని కప్పులో వేసిన తర్వాత సాంబ్రాణి పొడి అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి పొగ అనేది వస్తుంది. సో నాకు ఈ సాంబ్రాణి స్మెల్ అంతగా అనిపించలేదు కాబట్టి నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబ్రాణి అనేది కొంచెం యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే హారతి ఇచ్చేస్తున్నాను. మొత్తానికైతే దేవుడి గదిలో పూజ అయితే డన్ అయిందన్నమాట. ఇంకా దీపాల వెలుగులలో హనుమయ్య చూసారా ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. సో నా ఫేవరెట్ గాడ్ వచ్చేసి హనుమాన్, పంచముఖ హనుమాన్. సో నేను ఆంజనేయ స్వామిని చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తాను. ఎందుకో తెలియదు నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. నాకనే కాదు మా ఫ్యామిలీ, మా నాన్న ఫ్యామిలీ మొత్తం కూడా హనుమాన్ భక్తులు. సో అందువల్ల నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఏ కష్టం వచ్చినా కానీ నేను నా హనుమాన్తోనే చెప్పుకుంటాను అన్నమాట. సో ఇప్పుడైతే మనం ఎమదీపం పెట్టుకోవడానికి రెడీ అవుదాము. ఇప్పుడు కుబేర ముగ్గేస్తున్నాను అనమాట. సో ఎవరు నవ్వుకోవద్దు, ఎందుకంటే నాకు ముగ్గులు అనేవి అస్సలు రావు. ముగ్గు ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు. ఎలానో కష్టపడి కొంచెం ముగ్గు అనేది గీయడం నేర్చుకున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే నేను గీసిన లైన్స్లో కూడా వంకరగా వచ్చాయి. సో నాకు ముగ్గులు అనేవి అస్సలు రావు. ఇవి కూడా కొంచెం యూట్యూబ్లో చూస్తూ ఆ బియ్యం పిండితో ప్రాక్టీస్ చేస్తూ అలా నేర్చుకున్నాను. ఇప్పుడైతే పసుపు రాసిన చోట కుబేర ముగ్గును అయితే మనం వేసుకోవాలి. కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత మనకి మధ్య గడుల్లో ఉండే సిక్స్ గడులు మాత్రం కుంకుమతో మనం ఫిల్ చేసుకోవాలి. మధ్యలో రెండు చిన్నవి ఉంటాయి, మేబీ మీకు కనిపించకపోవచ్చు, అందుకే నేను 6 గడులు అని చెప్పాను. మిగిలినవి చివరిలో వచ్చేసి పసుపుతో మనం
ఫిల్ చేసుకోవాలి. అలాగే మనం ముగ్గు కుబేర ముగ్గు మొత్తాన్ని దిగ్బంధనం అయితే చేసుకోవాలి. అందుకనేసి నేను అలా లైన్స్ వేశాను. వాటిని ఏమంటారో కూడా నాకు తెలియదు, తప్పైతే సారీ. సో మొత్తానికైతే కష్టపడి ముగ్గు అయితే వేశాను. అది ఎలా వచ్చిందో మీరే చూస్తున్నారు. ముగ్గులు ఎంత ట్రై చేసినా నాకు అసలు పట్టడం అనేది అస్సలు రాదు. అందుకే చాలా కష్టపడి కష్టపడి వేయాల్సి వచ్చింది. సో మొత్తానికైతే ఇప్పుడు రాగి చెంబు తీసుకొని అందులో కొన్ని అక్షింతలు, అలాగే 2 రూపీస్ కాయిన్, అలాగే కొంచెం గంధం వేసుకున్నాను. గంధం వేసుకొని డైరెక్ట్గా కింద పెట్టకుండా ఒక తమలపాకు కానీ ప్లేట్ కానీ పెట్టి మనం రాగి చెంబును అనేది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే పూలపైన కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసుకున్నానన్నమాట. సో అక్కడ మీరు చూస్తే మా హస్బెండ్ చూస్తున్నాడనమాట. దీపం పెడితే మెస్ డోర్ తగులుదా అన్నట్లుగా చూస్తున్నాడు. ఒకవేళ తగిలితే పక్కకు పెట్టుకో, మళ్ళీ పెట్టి కూడా వేస్ట్ అవుతుంది కదా అని చెప్తున్నారనమాట. ఇప్పుడైతే నేను మన కుబేర ముగ్గులో యమదీపం పెడతాం కాబట్టి ముందుగా కొన్ని అక్షింతలు అయితే నేను కుబేర ముగ్గు మీద వేశాను. కుబేర ముగ్గు మీద వేసినాక మనం పసుపు పూసుకున్న కప్పు ఏదైతే ఉందో ఆ కప్పులో మనం ఇంట్లో వాడిన కళ్ళు ఉప్పు కాకుండా అప్పుడే కొత్తగా కొనుక్కొచ్చిన రాక్ సాల్ట్ అనేది నేను కప్పులో వేసుకున్నానమాట. సో కప్పులో వేసుకొని 3 దిక్కుల నేను ఒత్తులైతే పెట్టుకున్నాను. మెయిన్ ఏమంటారు, మెయిన్ మనకి డోర్ వైపు చూసేదానికి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పెట్టాను. మిగిలిన 2 వైపులవి 2 2 కలిపి ఒక ఒత్తి కింద పెట్టానమాట. సో నేను దీపం పెట్టిన సైడ్ మెయిన్ దీపం పెట్టిన సైడ్, ఐ మీన్ ఏం చెప్పాలి, మనకి సింహద్వారం వైపు చూస్తున్న ఒత్తి నాకు కరెక్ట్గా దక్షిణం వైపు చూస్తుంది, అంటే యమధర్మరాజు ఉన్న సైడ్ చూస్తుంది. సో నాకు కన్ఫ్యూజన్ అనేది సగం తగ్గిందని చెప్పాలి. సో ఇప్పుడైతే మన యమధర్మరాజుకి అరటిపళ్ళు అయితే నైవేద్యంగా పెడుతున్నానమాట. సో మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం, కలకండ ఉంటే కలకండ, ఏదైనా పెట్టవచ్చు. నేనైతే అరటిపళ్ళు పెట్టాను. మొత్తానికైతే నా పూజ అనేది సమాప్తం అయిపోయింది, కంప్లీట్ అయిందనమాట. సో ఇప్పుడైతే యమధర్మరాజుకి కూడా ధూపం వేస్తున్నాను. ధూపం వేసి అలాగే హారతి ఇచ్చాను. బట్ నాకు హారతి ఇస్తారో ఇవ్వరో నాకు క్లారిటీ లేదు. బట్ మనం ప్రతి ఒక్క దేవునికి హారతి అయితే కంపల్సరీ ఇస్తాం కాబట్టి అలాగే నేను యమధర్మరాజుకి కూడా ఇచ్చాను. సో మండే కూడా మనకి కార్తీక పౌర్ణమి వస్తుంది కాబట్టి కార్తీక పౌర్ణమి వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు బాయ్.